33కు చేరిన మావోయిస్టు మృతులు, ఇవాళ మరో 11 మృతదేహాల గుర్తింపు. సాయంత్రం ఢిల్లీకి గవర్నర్ నరసింహన్, రెండు రాష్ట్రాల్లో పరిస్థితులపై కేంద్రానికి నివేదిక. సిటీ శివార్లలో వరుస ప్రమాదాలు, రెండు రసాయన ఫ్యాక్టరీల్లో మంటలు. నాపై దాడికి మూలాలు అమరావతిలోనే, దర్యాప్తు చేస్తే పెద్దలు బయటికొస్తారన్న పవన్. పంచాయతీరాజ్ వేడుకల్లో ప్రధాని మోడీ, 30 మంది తెలంగాణ ప్రతినిధులు హాజరు. కర్ణాటక మంత్రి ఇళ్లపై ఐటీ దాడులు, కేంద్రం కక్ష సాధిస్తోందన్న కాంగ్రెస్. కశ్మీర్లో కొనసాగుతున్న ఆపరేషన్, టెర్రరిస్టుల కాల్పుల్లో జవాన్కు గాయాలు. ఏపీ సహా తీర ప్రాంతాల్లో భారీ అలలు, లోతట్టు ప్రాంతాలకు ఇన్కాయిస్ అలర్ట్. సాయంత్రం ముంబైతో సన్ రైజర్స్ ఫైట్, హైదరాబాద్ ఆటగాళ్లకు గాయాల బెడదా.